ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిసమా, మనోహరి ఎక్కడుంది? రూమ్ లో ఉందనుకుంటా అండి. నేను పిలవనా? పర్వాలేదు, నేనే వెళ్తాను. చాప కింద నీరులా ఉన్న ఈ ఇంట్లో ఎవరు నిన్ను అనుమానించడం లేదంటే దానికి కారణం నీ ఇన్నేళ్ల కృషి ఓర్పే కారణం మనోహరి. ఆత్మ ఉంటే అవన్నీ వృధా అయిపోతాయి. ఆ ఆత్మ నీ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించేంత వరకు అది ఇంట్లోంచి వెళ్ళదు. ఆత్మను బంధించాలంటే నీకేం కావాలి? ఆ అమ్మాయి అస్థికలు కావాలి. ఆ అస్థికలు నా చేతిలో పెడితే ఆ ఆత్మ మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నో నో, అది ఇంపాసిబుల్. ఆరు అస్థికలు అమ్మర్ దగ్గర ఉన్నాయి, అది అసలు కుదరదు. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది, కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అమర్కి తెలియకుండా అస్థికలు ముట్టుకోవడం అది అసాధ్యం. అమర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. మనోహరి, అది ఏమైంది? మనోహరి, అంత కంగారు పడుతున్నా? కంగారా? కంగారేం లేదమ్మర్. నీ తడబాటు, నీ కంగారు, నీ టెన్షన్ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఏం లేదంటున్నా? ఏమైనా సమస్యనా? ఏదో జరుగుతుంది, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. చెప్పు, ఏమైంది మనోహరి? నిజంగా ఏం లేదమ్మర్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అంతే. అంతే. షూరా? షూర్ అమ్మర్. సరే, మనం జైలుకి వెళ్ళి అతన్ని కలవలేకపోయాం కదా, ఇవాళ వెళ్తున్నాం, రెడీగా ఉండు. మళ్ళీ వెళ్తున్నామా? అంటే మొన్న వెళ్ళి కలవలేదు కదా, నా అనుమానం కూడా అలాగే ఉండిపోయింది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.